సివిఆర్ ప్రేక్షకులకు గ్రాపలం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి గ్రాపలం కార్యక్రమంలో వివిధ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి, అలాగే మరి ప్రేక్షకులు నుంచి వారి వారి యొక్క జాతకాలలో ఉండే సమస్యలకు పరిష్కార మార్గాలు ఏమిటి, వాళ్ళు ధరించవలసిన రత్నం ఏంటి మొదలైన అంశాలన్నీ కూడా తెలిపే కార్యక్రమమే ఈ గ్రాపలం కార్యక్రమం. ఇప్పుడు మరి ఆ గ్రాపలం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒకసారి ఈరోజు అధిపతి కుజుడు, కుజుడిని ప్రార్థిస్తూ, ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి అస్తంచ తం కుజం ప్రణమామ్యహం. కుమారుడు కుజుడు, మరి భూమిపుత్రుడు పృథ్వీపుత్రుడు అయిన కుజుడు ప్రస్తుతము మరి నీచలో పట్టు ఉండటం వల్ల ఇటు అన్ని రాశుల వారికి, అలాగే మరి దేశ రాష్ట్ర పరిస్థితుల వారికి ఎంతో కొంత ఏవో రకంగా కొంత సమస్యలు ఇబ్బందులు వాటిల్లే అవకాశం అయితే ఉంది. మరి ముందుగా మేషరాశి యొక్క ఫలితాల గురించి తెలుసుకునేందుకు ఈరోజు అయితే కనుక మేషరాశి వారికి అధికంగా ధనవ్యయం ఉంటుంది. ఏ పని తలపెట్టినా అందులో ఏదో రకమైన తడబాటు, ఏ పని చేద్దాం అనుకున్నా కూడా సరైన సమయానికి ముందుకెళ్ళలేకపోవటం, నిర్ణయాలు తీసుకోవటంలో కూడా తొందరపాటు వంటివి ఉంటాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్టుంటుంది. ముఖ్యంగా ఇటు బంధువుల వల్లైతేనేమి, స్నేహితుల వల్లతేనేమి సహాయ సహకారాలు లభిస్తాయి. ఎంతటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా తన శక్తి సామర్థ్యాలతో అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా ఏవైనా ప్రారంభించాలనుకున్నా, కొత్త వాటి మీద ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా ఈరోజు అయితే అనుకూలమైన గ్రహస్థితి అయితే ఉంటుంది. ఈరోజు వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఎంచుకున్న రంగాల్లో ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఏవైనా సరే ఆకస్మిక మార్పులు అనేవి సంభవించవచ్చు. అలాగే దూర ప్రయాణాలు చేయాలి అనుకునే వారి యొక్క ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్ళవచ్చు. కొత్తగా వివాహం కావాల్సిన వారికైతే కనుక ఆరుద్ర పునర్వసు నక్షత్రాలు వాళ్ళకైతే కనుక ఎక్కువ అనుకూలమైన స్థితి ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కటక రాశి వారికైతే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అదృష్టం పడుతున్నట్టే పట్టి ఏదో రకంగా కొంత వాయిదా పట్టమో, అక్కడ అది ప్రతిస్తంభనగా ఉండిపోవటమో అనేది ఉంటుంది. ఎంత మనము జాగ్రత్తగా చేసినప్పటికీ కూడా జాగ్రత్తగా చేస్తున్నారు కదా అని మరీ పదే పదే పని మీద ఏమైనా సరే అవతల వాళ్ళు బాధ్యతలు కానీ పనులు కానీ రుద్దడానికి అవకాశం ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి, కానీ మొత్తం మీద అయితే చివరి నిమిషంలో అయితే ఏ విషయంలో అయినా సరే బయటపడటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు అయితే సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. చేపట్టే కార్యక్రమాల్లో ఏవైనా సరే కొంతవరకు హెచ్చుతగ్గులు, మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఏవో రకమైన పొరపాట్లు దొల్లటం, ఇతరులతో ఎంతో కొంత చిన్న చిన్న విమర్శలకు గురవటం అనేది అయితే ఉంటాయి. అలాగే స్వల్పంగా అనారోగ్య సమస్యలు నడుముకి కానీ కీలకి సంబంధించిన కానీ కొంతవరకు ఇబ్బంది పెట్టచ్చు. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు వీరికి కూడా ఎక్కువగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన సమస్యలు లేకపోయినప్పటికీ ఇంటి విషయాల్లో మాత్రం ఒక ఇబ్బంది వదిలితే మరొక ఇబ్బంది అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సంయమనం పాటిద్దాం అనుకున్నప్పటికీ కూడా మరి బుగ్గగిల్లి జ్వాల పాడే వాళ్ళు అయితే ఎక్కువగా ఉండే పరిస్థితి ఈరోజు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కొత్తగా పెళ్లి కావాలనుకునే వారికైతే కనుక వారి ప్రయత్నాలు అయితే ముందుకు తీసుకెళ్లవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికైతే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు గౌరవం పెరగటం అనేది అయితే ఉంటుంది. బంధుమిత్రాదులతో ఆనందంగా గడపగలుగుతారు. బయట నుంచి ఏదైతే ఒక వర్తమానం కోసం ఎదురు చూస్తున్నారో
అది మీకు మొత్తానికైతే ఈరోజు చేరవే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తండ్రి లేదా అటువైపు ఉండే బంధువులతో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న కార్యక్రమాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది ఎక్కువగా మంచిది. తొందరపాటు ధోరణి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సంతానపరంగా ఏమైనా సరే చిన్న చిన్న సమస్యలు ఎంత ఉత్సాహం గడుపుదాం అనుకున్నప్పటికీ కూడా దాన్ని పాడు చేసే అంశాలు ఎక్కువగా గోచరం అవుతున్నాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కొత్త వాటి మీద పెట్టుబడులు పెట్టకుండా ఉండటం, షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటాం ఉత్తమం. ధనుర్రాశి వారికి అయితే కనుక ఆర్థికంగా చెప్పుకోదగిన సమస్యలు లేకపోయినప్పటికీ కూడా ఇంట్లో ఒక ఇబ్బంది వదిలితే మరొక ఇబ్బంది రావటం అనేది ఉంటుంది. బాధ్యతలు పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి. బంధుమిత్రాదులతో ఎంత జాగ్రత్తగా వ్యవహరిద్దాం అనుకున్నప్పటికీ కూడా చిన్న చిన్న పొరపక్షాలు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తాయి. కనుక ఆర్థిక స్థితి కన్నా కూడా మానసిక స్థితి ఒకంత కలవరపెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. చిన్నవో పెద్దవో ఏవైనా సరే ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసిన అవసరం అయితే కలగవచ్చు. ఇతరులతో మీ యొక్క సంభాషణలు ఉపయుక్తంగా ఉంటాయి. తరువాత మీరు చేసేది ఏదైతే ఈ రవాణా, తరువాత ఇతరులతో సంబంధం ఉండేవి అంటే మీడియేటర్గా మధ్యవర్తిత్వంతో చేసే వ్యవహారాలు వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఈరోజైతే కొంత పురోగతి సాగించడం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ఏర్పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. డబ్బు విషయంలో మీరు అప్పులు అయితే చేసుకుంటూ పోవటమే తప్ప తీర్చే పద్ధతి అయితే మీ దగ్గర కరువవటం అనేది, దానికి తగ్గట్టుగా పరిస్థితులు లేకపోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరో ఒకరు ఏదో రూపంలో చివరి నోటంలో అయితే మిమ్మల్ని ఆదుకోవచ్చు, కానీ మీరు ఒక నియంత్రణ లేకుండా ఒక పద్ధతి లేకుండా వెళ్తే కనుక ముందు ముందు మరిన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కనుక ఆర్థిక వ్యవహారాల్లో అచీతూచి అడుగు వేయటం అనేది మంచిది. ఇక ఇతరత్ర మీరు చేసే ఏదైతే వృత్తి ఉద్యోగాలు ఉంటాయో అక్కడ నీతి నిజాయితీలతో మీ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బంది కన్నా కూడా ఏదైనా సరే కొద్దిగా శారీరకంగా అలసిపోయినట్టుంటాం. శ్రమ ఎక్కువ, అకాల భోజనం, అకాల నిద్ర అన్నట్టుగా కొంతవరకు ఇబ్బంది పడటం అనేది అయితే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య చిరుచిరు తగాదాలు చోటు చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా పెళ్లి కావాల్సిన వాళ్ళకి, ముఖ్యంగా కులాంతర వివాహాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారు ఈరోజు మరింత ముమ్మరంగా ప్రయత్నం చేసినట్టయితే కనుక విజయం సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మరి ఇవి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. ఇప్పుడు మరి ప్రేక్షకులు వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనము ఈ కార్యక్రమం మొదట్లోనే మనం చెప్పడం అనేది జరిగింది. ప్రస్తుతం ఉండే ఏదైతే గ్రహస్థితి అనేది ఉందో, అటు కుజుడు నీచల్లో ఉండటం అనేది, తర్వాత మరి బుధుడు తన శత్రు రాశి అయిన వృశ్చికల్లో ఉండటం అనేది, ఇక్కడ శుక్రుడు కూడా తన శత్రు రాశి అయిన ధనస్సులో ఉండటం, ఇప్పటికే మరి గురుడు వక్రించి ఉండటం, శని వక్రించి ఉండటం, దీనివల్ల అన్ని రంగాల వారికి కూడా ఏవైనా సరే కొంతవరకు ఉపద్రవాలు, అనుకోని నష్టాలు, కష్టాలు, వాటిల్లే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అకాల వర్షాలు, తర్వాత మరి అనుకోని ప్రమాదాలు ఇలాంటివన్నీ కూడా కొంత అందరినీ ప్రతి ఒక్కరిని ఏదో రకంగా మనసుకి నిశ్చింత లేకుండా ఎంతో కొంత బాధ పెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇదే రకమైన ఈ గ్రహస్థితి అనేది ఇంచుమించుగా వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే ఉంటాయి. కనుక ఎవరికైనా ఏదైనా సరే కొంతవరకు తాత్కాలికంగా కొంత మంచి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఇబ్బందితో ఈ నెలంతా కూడా, అది ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువగాను
ఎంతో కొంత ఉగాది వరకు మనము ఇటు రాజకీయంగా అయితేనేమి, సామాజికంగా అయితేనేమి, వాతావరణాల పరంగా అయితేనేమి, మరి మనుషులకు వచ్చే వివిధ రోగాల రూపేణా అయితేనేమి, ఇలా అనుకొని పరిస్థితులు వాటిల్లే అవకాశాలు అయితే కనుక లేకపోలేదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు ఏదైనా సరే వారు వారి నమ్మి కొలిచే దైవాలు ఎవరైతే ఉంటారో ఆ దైవ ఆరాధన పట్ల కొద్దిగా శ్రద్ధా భక్తుల్ని ప్రదర్శించడం అనేది చాలా చెప్పదగిన సూచన. అలాగే ఈ పూజలేమి మాకు తెలియదు, ఈ పద్ధతులు ఏమి మాకు రావు, ఇలా అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వారి శక్తి అనుసారం కూడా సాధ్యమైనంత వరకు శ్రీమాన్ 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 అనే ఏదైతే ఈ నామం ఉందో ఆ నామాన్ని మరి ఎక్కడ మనకి జ్ఞాపకం వస్తే అక్కడ అలా చదువుకుంటూ వెళుతూ ఉండటం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. మరి ఈ రకంగా చేస్తూ ఉంటే కొంత మీకు ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు కాల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, హలో, చెప్పండి అమ్మా. స్వామి నమస్తే. స్వామి నమస్తే అండి, చెప్పండి. మా అమ్మాయి పెళ్లి కోసం చేశాను స్వామి. మీ అమ్మాయి పెళ్లి ఏంటండి? మీ అమ్మాయి పేరు ఏంటండి? శృతి స్వామి. శృతి. రైట్, సరే. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 98 ఫిబ్రవరి 13 స్వామి. 13/2/1998. అవును స్వామి. సమయం ఎప్పుడండి? శుక్రవారం సాయంత్రం స్వామి 6:05. ఏ ఊళ్ళో పుట్టి ఉండొచ్చు? అయితే ఈ అమ్మాయి పెళ్ళి అనేది ఇంకా కొద్దిగా టైం పడుతుంది. ఈ అమ్మాయికి వివాహకారకుడు శని అవటం వల్ల సంబంధాలు ఏవి ముందుకు వెళ్ళలేకపోవటం, సరైన సంబంధాలు వచ్చినప్పుడు తను ఇంట్రెస్ట్ చూపకపోవటం, ఏదో రకంగా వాయిదా పడుతూ ఉండటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ రకమైన పరిస్థితి అయితే కనుక మీకు ఇంకా ఇంచుమించుగా 2025 జనవరి వరకు కూడా కనిపిస్తుంది. 2025 జనవరి తర్వాత నుంచే మీకు అమ్మాయికి వివాహ యోగం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కనుక అవకాశం ఉంటే కనుక 8 శనివారాలు ఆంజనేయుడికి శీఘ్ర వివాహ సిద్ధార్థం అనే సంకల్పంతో తాములు పక్కులతో కానీ సింధూరంతో కానీ అర్చన చేయించండి. అలాగే అప్పటి నుంచి ఆమెకి ఇంకా వృత్తి ఉద్యోగాలు ఇలాంటి విషయాల్లో ఉంటే కనుక అక్కడి నుంచి అభివృద్ధి కూడా పెరగటం అనేది అయితే ఉంటుంది. భవిష్యత్తులో విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక మీరు ఏదైనా ఉంగరం పెట్టాలి అనుకుంటే కనుక కనక పుష్పరాగం పెట్టండి, మంచి జరుగుతుంది. హలో, హలో. అయితే ఇక మనము ఏదైనా సరే ఇప్పుడు చాలామందికి ఇలా పెళ్ళి కావట్లేదని మరి మనం వింటూ ఉన్నాం. ఇటు ఆడవాళ్ళు అయితేనేమి, తర్వాత మరి మగపిల్లలు అయితేనేమి, ఏదో రకంగా ఈ సంబంధాల విషయాల్లో ఇబ్బంది పడటం అనేది మనం తరచూ వింటున్న మాట. వీళ్ళందరూ అంటే వాళ్ళ వారి యొక్క వ్యక్తిగత జాతకాలతో సంబంధం లేకుండా అబ్బాయిలైతే ఏదైనా సరే అమ్మవారి గుళ్ళు, అమ్మాయిలైతే. హలో, హలో, చెప్పండి. హలో, హలో. మా బాబు గురించి అడగాలనుకుంటున్నాను. ఓకే అమ్మా, మీ బాబు పేరేంటండి? జగదీష్ కుమార్. ఓకే. జగదీష్ కుమార్, 21 తారీఖు 2000. 21వ తారీఖు ఎన్నో నెల? 3వ నెల 2000 సంవత్సరం. 2000. ఓకే. ఏ ఊళ్ళో పుట్టా? టైం సారి 29/3/2000. 29/3/2000. 29 బుధవారం. బుధవారం. టైం ఎప్పుడు? సాయంత్రం. సాయంత్రం 5:30. 5:30. రైట్. అయితే అతని యొక్క ఏదైనా సరే అటు ఉద్యోగము చదువు ఇలా ఏమున్నప్పటికీ కూడా అందులో కొద్దిగా స్థిరత్వము ఆయనకి నచ్చినట్టుగా లేకపోవటం, ఏమైనా సరే కొంతవరకు అనారోగ్య సమస్యలు, ఒక నిమిషం ఉన్న ఆలోచన మరొక నిమిషం లేకపోవటం, ఈ రకంగా కూడా కొంత ఎక్కువ ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు ఏళ్ళనడిచని ప్రభావం అయితేనేమి, ఇటు రాహు దశ ప్రభావం అయితేనేమి అవకాశాలన్నింటినీ కూడా దగ్గర దగ్గర వచ్చి పొందలేకపోవటం,
ఈ ఇతరులకైతే ఎక్కువ ఉపయోగపడతాడు, కానీ తన దగ్గరకు వచ్చేప్పటికి ఏదో రకంగా ఇబ్బంది పడటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రకమైన పరిస్థితి అయితే కనుక ముఖ్యంగా రేపు 2025 మార్చి చివరి వరకు కూడా మనకి ఇంకా ఏలనాటిసెన్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి ఏలనాటిసెన్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి కొద్దిగా అభివృద్ధి అనేది వేగంగా పెరగడం అనేది అయితే ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా ఉద్యోగం చేసుకోవడం మంచిది, వ్యాపారం చేద్దాము అనే ఆలోచన వస్తుంది, కానీ ఆ వ్యాపారాల్లో అయితే స్థిరత్వం లేకపోయే పరిస్థితి అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ఈయన క్రమం తప్పకుండా ఎక్కువగా దుర్గాదేవిని వెంకటేశ్వరిని పూజించడం వల్ల అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక జాతి పచ్చ పెట్టండి, తప్పకుండా మంచి జరుగుతుంది. హలో, హలో స్వామి. చెప్పండి అమ్మా. నమస్కారం. అబ్బాయి 10/8/2000. ఒక్క నిమిషం, మీ అబ్బాయి పేరేంటండి? సాయి కుమార్. ఓకే, ఇప్పుడు చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/8/2012. పన్నెండు ఐదుకా? 11/10/5 స్వామి. అదే అదే రాత్రి అర్ధరాత్రి 12/5. రైట్ రైట్ రైట్. అయితే ఈయనది గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే సార్, చేసే పనిలో అబ్బాయికి వివాహం గురించి. రైట్, చేసే పనులు అనేది వచ్చేప్పటికి ఏంటంటే అభివృద్ధి ఎప్పటికప్పుడు కొద్దిగా నిలకడగా లేదు అంటే, ఒక ఏడాది కొద్దిగా బాగుంది ఇంకా పైకి వస్తాం అనుకునే టైంకి మళ్ళీ ఏదో రకంగా కొంత ఆగే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వివాహం మాత్రం ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. 2025 మార్చి తర్వాత నుంచి తప్పకుండా మీరు మార్చి నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తే ఆగస్టు దాటకుండా పెళ్ళి అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి. కనుక వచ్చే ఏడాది పెళ్ళికి అనుకూలం, కానీ జీవితంలో ఎదుగుదల అనేది మాత్రం ఒక సంవత్సరం బాగుంటే ఒక సంవత్సరం బాగుండని పరిస్థితి ఇంచుమించుగా ఆయనకి 36 వచ్చేంత వరకు కూడా ఉంటుంది. బట్ ఏదో విధంగా నెట్టుకు రావటం అనేది అయితే ఉంటుంది. 36/8 నుంచి మాత్రం చాలా నిశ్చలమైన అభివృద్ధి, మంచి అభివృద్ధి రావటం అనేది అయితే ఉంటుంది. కలిగి ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం మంచిది. ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక జాతి పచ్చ పెడితే ఉపయోగం ఉంటుంది. హలో, 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 చెప్పండి అమ్మా. మాట్లాడదాం. మీ పిల్ల పేరు ఏంటండి? గురువెల్లి వంశీ అండి. ఓకే, అబ్బాయి ఎప్పుడు పుట్టారండి? ఆగస్టు 1/2 2004 అండి. 2004 ఆగస్టు 1/2. రైట్. సమయం ఎప్పుడండి? సమయం 6:30 అండి. ఏ ఊళ్ళో పుట్టి ఉండొచ్చు అండి? ఏండి, పుట్టిన ఊరు ఎక్కడ ఉండొచ్చు? పుట్టిన ఊరు భీమడోలు అండి. రైట్. అయితే ఇప్పుడు అబ్బాయి చదువుతున్నాడా? చదువు ఇంటర్ అయిపోయిందండి, ప్రస్తుతానికి ఫోటోల దాంట్లో జాయిన్ అయ్యాడు. రైట్. అయితే అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది అయితే ప్రస్తుతం అయితే కనుక ఆయనకి అభివృద్ధికి పర్వాలేదు, కానీ కొద్దిగా 2 తర్వాత నుంచి ఇంకా ఎక్కువ అభివృద్ధి అంటే ఇప్పుడు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా ఒక 2-3 కొద్దిగా బాగుంది అనుకుంటే కనుక మళ్ళీ 2-3 బాగుండని పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో 2026 ఆగస్టు తర్వాత నుంచి నిలకడైన అభివృద్ధి రావటం అనేది ఉంటుంది. కనుక ఆ తర్వాత నుంచే అతని జీవితంలో అన్ని విధాలుగా కూడా పేరు తెచ్చుకోవటము, పైకి రావటం అనేది ఉంటుంది. తర్వాత భవిష్యత్తులో ఎప్పుడైనా సరే విదేశాలకి వాటికి వెళ్ళాలి అనుకున్నప్పటికీ కూడా సాధ్యమవుతుంది. ఇక వివాహం మాత్రం సాధ్యమైనంత వరకు కూడా 2030 వచ్చేదాకా కూడా చేయకపోవటం అనేది మంచిది. 2030కి ముందు చేసినట్టయితే కనుక చికాకులు ఎక్కువగా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఇక ఎక్కువగా దుర్గాదేవికి ఆంజనేయకి సంబంధించిన పూజలు మధ్య మధ్యలో చేసుకుంటే కనుక తప్పకుండా ప్రయోజనం అనేది ఉంటుంది. ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక ఇంద్రనీలం పెట్టండి, తప్పకుండా మంచి జరుగుతుంది. హలో, నమస్కారం గురుగారు. నమస్తే అండి. బాబు గురించి తెలుసుకున్నానండి, కాలేజీకి వెళ్ళలేదు 1 సంవత్సరం నుంచి. అయ్యో, మీ బాబు పేరేంటండి? వెంకట వేరయశ్వంత్ అండి. పుట్టిన తేదీ వచ్చి 1/10/2003 స్వామి. 1/10/2003 బుధవారం రాత్రి 9 గంటలకి. బుధవారం రాత్రి 9 గంటలకు స్వామి కరెక్ట్గా. శుక్రవారం వచ్చింది? బుధవారం. బుధవారం స్వామి.
ఒకటి పది 2003. 2003 ఓకే. రైట్, బుధవారం వచ్చి. అయితే మీ అబ్బాయి ఏంటంటే ఇది స్కూల్కి సరిగ్గా వెళ్ళటం లేదు అనేది ఒకటి, తర్వాత అసలు తర్వాత ఎలా ఉంటాడు అనేది మనం ఒకటి కనుక ప్రశ్నించుకుంటే కనుక, ఇక్కడ 2027 సెప్టెంబర్ వరకు కూడా ఇంకా ఆయన భవిష్యత్తు అంత కరెక్ట్గా లేకపోవడం అనేది ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఏదైనా సరే బలవంతంగా స్కూల్లో వాటిలో పెట్టినప్పటికీ కూడా మళ్ళీ కొన్నాళ్ళకి మానేస్తాడా అన్నదిగా ఉండటం, ఇతనికి ఇటు చదువు కన్నా కూడా ఇటు వ్యాపారం కానీ ఇలా వేరే వేరే రకాల ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి తప్ప మనకి ఏదైతే అవసరమో దాని మీద దృష్టి పెట్టే పరిస్థితి అయితే తక్కువగా కనిపిస్తుంది. మనకి స్తోమత లేకపోయినా ఒక్కోసారి లగ్జరీస్ వీటి మీద కూడా కొంతవరకు మోజు పెట్టుకోవడానికి, తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకసారి చిన్న చిన్న అనారోగ్యాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తాయి. కనుక అధిక భాగం అయితే కనుక 2027 ఆగస్టు నుంచి మంచి ఫలితాలు ఉంటే ఆ తర్వాత అయితే ఇప్పుడు మనం ఉన్నతలో చదువు ముందుకెళ్ళడానికి అయితే మనం చూడాలి, ఎందుకంటే ఇక్కడ ఆపేయటం అనేది కరెక్ట్ కాదు. సో 2027 ఆగస్టు తర్వాత నుంచి మాత్రం మీకు మళ్ళీ అంత ఇతంతో ఇబ్బంది ఉండదు. సో 2027 ఆగస్టు వరకు కూడా మనం చేయవలసింది ఏంటి అంటే కనుక అతని పేరుని ఏదైనా సరే ఆంజనేయ స్వామి గుళ్ళో తమలపాకులతో అర్చన చేసి అతనికి విద్యాభివృద్ధి జరగాలి అని చెప్పే సంకల్పంతో అలా 8 శనివారాలు ఆంజనేయుడికి ఆకుపూజ చేయించండి. అలాగే ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక జాతి పచ్చ పెట్టండి, తప్పకుండా అతనిలో మన మార్పు రావడానికి అయితే ఉంటుందండి. హలో, నా పేరు నవీన్. హలో, నవీన్ అండి? అవునండి, నవీన్ కుమార్, నాగ వెంకట లక్ష్మీ శ్రీ సాయి నవీన్ కుమార్. రైట్. అక్టోబర్ 24 1993 అండి. అక్టోబర్ 24 1993 3:47 ఏఎం తెల్లవారుజామున 3:47. రైట్. ఏదో పుట్టిండు సార్? నేను తెనాల్లో పుట్టానండి. తెనాల్లో పుట్టానండి. రైట్ 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 సార్. లైఫ్లో ఏ పని చేసినా నేను శ్రద్ధగా చేస్తాను, అయితే 100% ఎప్పటితో చేస్తాను. అయితే ఏది కలిసి రావట్లేదండి, జాబ్ అయినా బిజినెస్ అయినా. ఓకే అండి. అయితే దానికి ఇక్కడ ప్రధాన కారణం ఏంటి అంటే కనుక ఇక్కడ మీకున్న గ్రహస్థితిలో ఇక్కడ ఈ వృత్తి ఉద్యోగాలకి సంబంధించిన దాంట్లో కేతువు మీ అదృష్టం మీద కూడా ఈ కేతువు అనే ఏదైతే గ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వల్ల మనం ఏదైనా సరే చేస్తున్నప్పుడు సక్సెస్ నోటి దాకా వస్తుంది అమ్మయ్య, ఇంకా అది నోట్లోకి వెళ్తుంది అనుకునే మూమెంట్లో ఏదో రకంగా అది వెనక్కి తిరిగిపోవటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అవసరానికి ఏదో విధంగా డబ్బు అయితే వస్తుంది అనేది ఉంటుంది, కానీ సరైన నికరమైన అభివృద్ధి లేకపోవటం అనేది, ఎంత మంచిగా ఉన్నా కూడా ఇతరులతో ఏవైనా సరే మధ్య మధ్యలో పొరపక్షాలు రావడానికి ఈ రకంగా ఈ రావు కేతుతో ఎక్కువగా మనకి సమస్య అయితే కనిపిస్తుంది. కనుక ఏదైనా సరే ఒక వినాయకుడికి సంబంధించింది ప్రతిరోజు కూడా మనం ఏమంటాం సంఘటనాశక గణపతి స్తోత్రం కానీ లేదా ఓం గం గణపతి ఏనమా ఓం గం గణపతి ఏనమా అనేది మీ శక్తానుసారం జపించడం వల్ల కూడా తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే అవకాశం ఉంటే కనుక మీ ఇంట్లో ఉత్తరంలో వినాయకుడిది ఏదైనా సరే ఆకుపచ్చది పటం పెట్టుకుంటే కనుక తప్పకుండా మీకు ఇంప్రూవ్మెంట్స్ అనేది అయితే కనిపిస్తాయి. ఎందుకంటే మనకి సాధ్యమైనంత తొందరలోనే అంటే 12వ తారీఖు తర్వాత నుంచి మీ జాతకం బాగుండాలి, కానీ ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో దానివల్ల మనకి ఎప్పుడు కూడా ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మీరు తప్పకుండా అభివృద్ధిలోకి రావటం అనేది అయితే ఉంటుంది. ఇక మీరు ఏదైనా ఉంగరం పెట్టాలి అనుకుంటే మాత్రం జాతి పచ్చ పెట్టండి, మంచి జరుగుతుంది. హలో, 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 చెప్పండి. మా తమ్ముడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ఓకే అండి, మీ తమ్ముడి పేరేంటండి? నరేష్. నగేషా? నరేష్. నరేష్. ఓకే చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 30 తారీఖు. 30వ తారీఖు. 6వ నెల. 6వ నెల. 1997. 97ఆ? 97. రైట్. సమయం ఎప్పుడండి? సమయం సాయంత్రం 5:45. అయితే మీ తమ్ముడి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హెల్త్ ఇష్యూస్, ఫీడ్స్ వస్తుంది అతనికి, ఆయనకి మాటలు రావు, కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. రైట్. అయితే ఆయనకి ఏం తెలియదు. అవును.
కానీ ఆయనతో మనకి ఇప్పుడిప్పుడే ఇది ఏమీ కూడా క్లియర్ అయ్యేలాగా కనిపించడం లేదు. ఎందుకంటే చాలా రోజుల నుంచి వస్తుంది అలా ఫిట్స్ అనేది తగ్గడం లేదు. అవునండి, అదే అంటున్నా ఇక్కడ. ఎందుకంటే మనకి ఇప్పుడిప్పుడే కూడా దీనికి పరిష్కారం అనేది కూడా వెంటనే అంత కనపట్టలేదు. సో ఇక్కడ ప్రస్తుతం అయితే అంతకితం చంద్రమాదశలో ఉండగా ఇంచుమించుగా మనకి 10 ఏళ్ళకి వచ్చేప్పటికీ ఇంకా బాగా రోగాలు పెరగటం అనేది, తర్వాత ఇప్పుడు వచ్చే కుజమాదశలో కూడా ఏం చేస్తాడనేది కాదు, ఒకసారి దెబ్బలు తగిలించుకోవడం అలాంటివి కూడా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో తర్వాత రేపు వచ్చేప్పటికి మళ్ళీ మనకి వచ్చే సంవత్సరంకి వచ్చేప్పటికి 7 నడిచని కూడా ప్రారంభమవుతుంది. సో అంత దగ్గరగా అయితే పరిష్కారం కనపట్టలేదు, బట్ ఉన్నంతలో నేను కొన్ని పరిష్కార మార్గం అనేది చెప్తాను. కానీ మనకి ఏదైనా 2000 ఇతంతా ఇంకా ఇంచుమించుగా 7-8 ఏళ్ళు పడేలాగా అయితే కనిపిస్తుంది మామూలుగా అయితే. సో మనకి ఇక్కడ పరిష్కారం వచ్చేప్పటికి ఏంటంటే అతను ఎక్కువగా ఏ గదిలో పడుకుంటాడో ఆ గదిలో ఏం చేస్తారంటే కనుక ఆ గదుకుండే వాయువ్యంలో ఒక వెండి పాత్రలో ఎప్పుడు కూడా తెల్ల ఆవాలు అని చెప్పి పూజా సామాన్లు అమ్మే చోట దొరుకుతాయి మీకు. ఓకే, ఈ తెల్ల ఆవాలని కొద్దిగా తీసుకుని మనం ఈ వెండి పాత్ర ఏదైతే ఉంటుందో ఆ వెండి పాత్రలో పెట్టండి వాయువ్యం వైపు. ఆ గదిలో ఉండే వాయువ్యం వైపు అలా పెడుతూ ఆ నల్లగా అంటే తెల్లవాళ్ళు ఎప్పుడైతే బాగా నల్లగా అవుతాయో మళ్ళీ వాటిని మార్చి మళ్ళీ యథాస్థితిలో పెట్టడం అనేది ఒకటి. తర్వాత ఉంగరం ఎప్పుడు కూడా ఈ భరణీ నక్షత్రం ప్రకారం ఎవరైనా సరే మనకి డైమండ్ పెడితే దాన్ని ఎప్పుడు కూడా మీరు పెట్టద్దు, దానివల్ల ఇబ్బందులు పెరగటం అనేది ఉంటుంది. దాన్ని మీరు పెట్టకుండా అవకాశం ఉంటే కనుక శ్వేతపుష్యరాగం అని ఉంటుంది, అంటే ఈ కనకపుష్యరాగాల్లో పసుపు రంగుది కాకుండా తెలుపు రంగుది ఉంటుంది, దాన్ని శ్వేతపుష్యరాగం అంటాం. సో ఈ శ్వేతపుష్యరాగాన్ని కనుక మీరు పెట్టగలిగితే అతనిలో ఖచ్చితంగా కొంత మార్పులు అనేది తొందరగా రావటం అనేది ఉంటుంది. ఇక పూజలు కానీ అతను మెడలోపోని ఉంగరం మనం పెట్టలేకపోతే ఇంకేదైనా చేయాలనుకుంటే కనుక ఒక సుబ్రహ్మణ్య స్వామి లాకెట్ మెడలో వేయండి, తప్పకుండా మీకు మార్పు కనిపించడం అనేది అయితే ఉంటుందండి. హలో, హలో, నమస్తే గురువు గారండి. నమస్తే అండి. జగదీష్ అబ్బాయి పేరు. జగదీష్, ఒక్క నిమిషం. ఓకే అండి, ఓకే అండి. ఇప్పుడు చెప్పండి. 7/12/1988 9:38 సత్యవేలు, అంటే తిరుపతి పుత్తూరు దగ్గర సత్యవేలులో పుట్టాడండి అబ్బాయి. మ్యారేజ్ గురించి, ఎక్కడి నుంచి అమ్మాయి వస్తుంది, మ్యారేజ్లో ఏమైనా దోషాలు ఉన్నాయా, దానికి ఏమైనా పూజలు చేసుకోవాలన్నారు. రైట్. ఇతనికి దాంట్లో దోషాలు అయితే వివాహ స్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ కుటుంబ స్థానంలో రాహు అనే గ్రహం ఉండటం వల్ల, తర్వాత మనకి ఏమంటాం అష్టమంలో కేతు అనే గ్రహం ఉండటం వల్ల సంబంధాలు దగ్గర దగ్గర రాలేకపోవటం, ఒక్కోసారి మనకి కావాల్సిన ఏమంటాం మన కులము వాటిలో కాకుండా చివరికి ఏదో ఇంకా రాజీపడి వేరే శాఖలు వేరే బ్రాంచ్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే ఒక్కోసారి చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఒక్కోసారి ఉత్పన్నమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కనుక ఖచ్చితంగా వివాహ స్థానంలో అయితే దోషం ఉంది. అయితే మరి కనీసం సరే మరి అసలంటి వివాహం అనేది అవ్వటం అనేది ఉంటుంది కదా, ఆ వివాహం అనేది ఎప్పుడు అవ్వచ్చు అనేది కనుక మీరు ప్రశ్నించినట్టయితే ఇక్కడ మనకి అది ఎప్పుడు అవ్వడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంటే కనుక 2025 ఏప్రిల్ దాకా ఇంకా కొద్దిగా కష్టంగానే ఉంది. సో 2025 ఏప్రిల్ దాకా కూడా ఇలాగే సంబంధాలు దోబుచులాటగా ఉండొచ్చు తప్ప మనకి ఫలితము దాకా వచ్చే పరిస్థితి తక్కువగా కనిపిస్తుంది. కనుక ఈ రకమైన దోషాలు పోవడానికి ఏం చేస్తారు కనుక అంటే, అవకాశం ఉంటే మీకు తెలిసిన పురోహితుల చేత ఒకసారి చండీ సప్తశతి పారాయణ అని చెప్పి రాహుకేతు దోష నివారణార్థం అనే సంకల్పంతో చండీ సప్తశతి పారాయణ అనేది చేయించండి. తప్పకుండా ఇతనికంటే ఒక పెళ్ళనే కాదు తన యొక్క ఆర్థిక అభివృద్ధిలో కూడా కొంతవరకు నిశ్చలత అనేది కొద్దిగా కనపట్ల కష్టపడేది ఎక్కువ కనిపిస్తుంది, ఫలితం తక్కువ కనిపిస్తుంది. కనుక ఆ రకమైన దోషాలు కూడా పోవటం, ధనం ఆర్థికంగా ఎదుగుదల వీటికి కూడా ఇదే రకంగా మీకు ఉపయోగపడుతుంది. కనుక అవకాశం ఉంటే చండీ సప్తశతి పారాయణ అనేది చేయించండి. ఇక ఉంగరం మీరు ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక పచ్చ జాతి పచ్చ పెట్టండి, తప్పకుండా అభివృద్ధి ఉంటుంది. హలో, హలో, నమస్తే అండి గురుజీ. నమస్తే అండి. నా పేరు అంజలి అండి. ఏది మీదేనండి జాతకం? అవునండి. మీ పేరేంటన్నారు?
అంజలి అండి. అంజలి గారు, ఓకే చెప్పండి. మ్యారేజ్ గురించి తెలుసుకుందామండి. అదండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అవి చెప్పండి. ఏప్రిల్ 5 5 4 1994 సంవత్సరం అయిపోయింది. మా టైం అండి? మధ్యాహ్నం 1:20 1 గంటకండి 1:20 ఓకే. ఏ ఊళ్ళో పుట్టిండొచ్చు? రాజమండ్రి అండి. సో మీ ప్రశ్న వివాహం ఎప్పుడు అవ్వచ్చు అనేదిగా అడిగారు. అయితే ఇక్కడ మీకు చాలా తొందరలోనే మంచి గడియలు అంటే అటు పెళ్ళి కనే కాకు విధిగా కూడా మీ యొక్క అదృష్టం పెరగటం అనేది, మనం చేసే వాటిలో కూడా ఈ సక్సెస్ రేట్ పెరగటం అనేది, ఇలాంటివన్నీ కూడా మీకు త్వరలోనే జరగటం అనేది అయితే ఉంది. అంటే ఇక్కడ మనకి పెళ్ళి అనేది మాత్రం ఈ సంవత్సరం కొద్దిగా కష్టంగా ఉంది. 2025 ఫిబ్రవరి నుంచి ఇంచుమించుగా సెప్టెంబర్ మధ్య అయితే ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సో 2025 ఫిబ్రవరి దాకా కూడా ఇంకా సంబంధాలు ఏవి కూడా సరిగ్గా కుదరకపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ డిసెంబర్ నుంచి మనం చేసే ఏవైనా సరే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలు, అటు వివాహం కాకుండా ఇతరత్ర మీరు ఏమైనా చేసే ప్రయత్నాల్లో నెమ్మదిగా అభివృద్ధి అనేది పెరుగుతుంది. సో ఫిబ్రవరి తర్వాత నుంచి మాత్రం వివాహానికి అనుకూలమైన కాలం రావటం అనేది ఉంటుంది. కొద్దిగా మీకు దగ్గర వాళ్ళు లేదా తెలిసిన వాళ్ళు దూరపు బంధువులతో అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఈ వివాహం సరిగ్గా ఉండడానికి, అక్కడ ఉండే ఏవైనా సరే చిన్న చిన్న దోషాలు ఉంటే అవి పోవడానికి మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే కనుక తప్పకుండా ఇటు ఆర్థికంగానూ ఇటు వచ్చేప్పటికీ వివాహం పరంగా కూడా మీకు మంచి జరుగుతుంది. అలాగే ఉంగరం ఏదైనా మీరు పెట్టాలి అనుకుంటే కనుక పగడం పెట్టండి, తప్పకుండా అభివృద్ధి ఉంటుంది. హలో, హలో చెప్పండి. హలో చెప్పండి అమ్మా. చెప్పండి చెప్పండి. నమస్కారం. నమస్తే అండి, మీ పేరు? శ్రీరామ్. మీదేనా జాతకం? శ్రీరామ్. 10/7/62 శ్రీరామ్. ఓకే, 10/7 10/7/62 62 రైట్. సమయం ఎప్పుడండి? పుట్టిన సమయం? 10/7/62 పుట్టిన సమయం. పుట్టిన 11 గంటలు రాత్రా? రైట్. అవునవును, రైట్ అండి. ఓకే అండి, మీది మామూలుగా అయితే ప్రస్తుతం అయితే కొద్దిగా మీ యొక్క వృత్తి ఉద్యోగాలు ఏవి కూడా అంత నిలకడగా కనిపించడం లేదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సో మనం ఎంత సంపాదించినా కూడా దాన్ని మిగిల్చుకోలేకపోవటం, ఏవో రకంగా సమస్యలు ఎక్కువగా తెచ్చుకోవటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రకమైన పరిస్థితి అయితే కనుక ఇంకా మీకు ఒక ఏడాది సుమారుగా అంటే 2025 డిసెంబర్ వరకు కూడా కనిపిస్తుంది. సో 2025 డిసెంబర్ తర్వాత నుంచే మీకు నిలకడమైన అభివృద్ధి రావటం అనేది, ఇంట్లో కూడా మానసికంగా ప్రశాంతత పెరగడం అనేది, బంధుమిత్రాదులతో కూడా సఖ్యత పెరగటం అనేది ఇటు భాగస్వామ్యం అండి. ఏమైనప్పటికీ కూడా వాళ్ళతో కూడా మనకి సయోధ్య పెరగటం అనుకోండి. ఇలా ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా ఆత్మతృప్తి కలగటం అనేది అయితే కనుక 2025 డిసెంబర్ దాకా పడుతుందండి. కనుక ఎక్కువగా మీరు సుబ్రహ్మణ్య అష్టకం కనుక ప్రతిరోజు చదువుకోగలిగితే మంచి జరుగుతుంది, లేదా కనీసం అప్పుడప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి గుళ్ళకి వెళ్ళినా కూడా మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. ఇంకా ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక చంద్రకాంతమణి అనేది ఉంటుంది. ఈ చంద్రకాంతమణి పెట్టుకోవడం వల్ల తప్పకుండా మేలు జరుగుతుందండి. హలో, హలో చెప్పండి. హలో చెప్పండి. క్షమించండి, ఇందాక కాల్ అయిపోయిందండి. అక్టోబర్ 24/1993 అని చెప్పాను. మీ పేరు చెప్పండి. నాగ వెంకట లక్ష్మీ శ్రీసాయి నవీన్ కుమార్. సో ఇంతకు ముందు కాల్ కట్ అయిపోయింది అండి. చేశాను నేను, కాల్ కట్ అయిపోయింది, వినలేకపోయాను మీరు చెప్పింది ఏంటి. హలో, తెల్లవారుజామున 3:47 అవునండి. అవును, అక్టోబర్ 24 ఆదివారం. రైట్. అయితే మీకు చెప్పాను, యాక్చువల్గా మీరు ఏంటంటే మీరు సమ పడుతున్న ఫలితం రావట్లేదు ఇది చెప్పారు. సో వివాహం కూడా అవ్వట్లేదు సార్.
రైట్. అదే దానికోసమే అప్పుడు ఇందాక ఏం చెప్పానంటే కనుక మీ జాతకం మీద ఎక్కువగా రాహు కేతు యొక్క ప్రభావం అనేది, అంటే ఒకటేమో మీ యొక్క ఇంటి స్థానంలో అంటే ఇల్లు అంటే మీరు ఒక గృహస్థుడు కాలేకపోవడానికి రాహు అడ్డుపడటం అనేది, తర్వాత మీరు వృత్తి ఉద్యోగాల్లో కష్టపడుతున్నా కూడా ఒక అభివృద్ధి లేకపోవడానికి కేతువు కారకం అవటం అనేది జరిగింది. దీనివల్ల మనం ఫలితం అనేది నోటి దాకా వచ్చినట్టే ఉండటం, ఎప్పటికప్పుడు ఆ ఫలితం తిరిగి పొందలేకపోవడం అనేది అయితే కనిపిస్తోంది. ఏదో అవసరానికి డబ్బులు ఏదో రూపంలో వచ్చినప్పటికీ కూడా మనకి కావాల్సినంత సక్సెస్ రాలేకపోవటం, ఇదే రకంగా ఇక్కడ వివాహం అనేది కుదరకపోవటం, ఈ రెండింటికి కూడా రాహు కేతుకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా మీ మీద ఉండటం వల్ల ఈ రకమైన పరిస్థితి ఉంటుంది. అందుకని మీకు ఏదైనా సరే ఒక వినాయకుడిది అనుష్ఠానంగా పెట్టుకోమన్నాను. చదవగలిగితే ప్రతిరోజు కూడా సంకటనాశక గణపతి స్తోత్రం చదవటం కానీ ఓం గం గణపతి ఏ నమః అనేది మీ శక్తి కొద్దీ కూడా నిత్యం జపించడం అనేది ఒక పద్ధతి. తర్వాత మూడోది వచ్చేవాడికి ఏంటంటే మీ ఇంట్లో ఉత్తరం వైపు ఏదైనా సరే ఆంజనేయ మీ వైపు ఇంట్లో వినాయకుడిది ఆకుపచ్చ రంగులో ఉండే వినాయకుడిది ఏదైనా సరే ఉత్తరంలో అది పొట్ట అవ్వచ్చు లేదా చిన్న మట్టి బొమ్మ లాంటిది అవ్వచ్చు, కానీ అది ఆకుపచ్చ రంగు ఉండటం అనేది ప్రధానం. ఈ రకంగా చేసినట్టయితే కనుక తప్పకుండా తొందరలోనే మీకు మంచి రోజులు రావటం అనేది అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పిల్లుడైతే కనుక మీకు ఈ డిసెంబర్ నుంచి ఖచ్చితంగా ఇక్కడ మంచి మార్పులు వచ్చేలాగా కనిపిస్తున్నాయి. కానీ మెయిన్ మీరు ఎంత మంచిలోకి వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా ఈ రాహుకేతు అడ్డువేయటం అనేది ఉంటుంది. కనుక ఈ రకమైన రెమెడీస్ మీరు కనుక చేసుకుంటూ ఉంటే సాధ్యమైనంత తొందరలోనే మీరు మంచి ఫలితాలు అయితే పొందుతారండి. హలో హలో నమస్తే గురువు గారు. నమస్తే అండి. మా బాబు గురించి గురువు గారు. ఓకే అండి, మీ బాబు పేరేంటండి? సాయి అండి. రైట్. 30/11/99 అండి. 30/11/99 అండి. ఓకే. నైటు 10:26 అండి. ఎవరు పుట్టిండొచ్చు అండి? విజయవాడ. బాబుకి పెళ్లి గురించి ఉందా? అంటే జాబ్లో ప్రమోషన్ గురించి అండి, సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. ప్రమోషన్ అను మ్యారేజ్ గురించి అండి. అదే అంటే లవ్ మ్యారేజ్ ఉందా, మామూలు అరేంజ్ మ్యారేజ్ అనుకున్నాం. రైట్. అయితే ఇక్కడ జాబుల్లో కానీ ఏదైనా సరే ఒక నిలకడైన అభివృద్ధి అంటే సాటిస్ఫాక్షన్ ఇలాంటివన్నీ, సో ఈ 2026 ఫిబ్రవరి దాకా కూడా అతను పడేది శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం వచ్చేది తక్కువగా ఉండటం అనేది కనిపిస్తుంది. ఇక వివాహం విషయంలో కూడా ఎప్పటికప్పుడు అంటే ఎప్పటికైనా అది లవ్ మ్యారేజే అవుతుంది లేదా మీకు బాగా తెలిసిన వాళ్ళతోనే అవుతుంది, ఒక్కోసారి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సో అయితే మ్యారేజ్ అయిన తర్వాత బాగుంటుందా పోనీ అని అనుకుంటే కనుక మరి సాధ్యమైనంత వరకు కూడా 2026 దాకా కూడా పెళ్ళి చేయకుండా ఉండటం అనేది మంచిది. 2026 ముందు అది మీరు పెద్దలు కుదిర్చిందైనా సరే అతను ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఆ సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. కనుక కనీసంలో కనీసం 2026 వచ్చేదాకా ఆగటం అనేది మంచిది. 2026 ఫిబ్రవరి తర్వాత నుంచే ఎక్కువగా అభివృద్ధి రావటం అనేది అయితే ఉంటుంది. అయితే ఉన్నంతలు ఇప్పుడు ఏదైనా సరే చేస్తున్న జాబ్లో మీరు ప్రమోషన్ అనేది ఒకటి అడిగారు, సో అందుకు ఏదైనా సరే ఇప్పుడు మనకున్న తాత్కాలికంగా ఈ పీరియడ్లో ఏదైనా ఉంది అంటే కనుక పర్వాలేదు. ఇప్పుడు ప్రస్తుతమైతే కనుక 22/2 నుంచి టెంపరీగా మరి రేపు మార్చి వరకు కూడా కొంత మంచి జరగటం అనేది అయితే ఉంది. కనుక కొంత ప్రమోషన్ అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ బట్ తర్వాత అయితే మళ్ళీ మార్పులు అయితే ఉంటాయి. ఇక ఏదైనప్పటికీ కూడా ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉంటే మంచి జరుగుతుంది. ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక కనక పుష్యరాగం పెట్టండి, మంచి ఉంటుంది. హలో చెప్పండి. ఏ ప్రియా? అది సత్యప్రియ. ఓకే అండి. 2006 రాత్రి 11:03. ఓకే. తణుకు డెలివరీ. తణుక తణుకు అండి, తణుకు. ఓకే. అయితే పాపది ఇప్పుడు ప్రస్తుతమైతే ఒక్కోసారి ఏమంటాం వృత్తి ఉద్యోగాల్లో ఇప్పుడు చదువుతుంది ఆ పిల్ల? చదువుతుందండి. రైట్. వాటిలో ఏంటంటే అదే ఈ చదువు తర్వాత ఉద్యోగం ఇలా ఏవి చూసుకున్నప్పటికీ కూడా
తను బాగా కష్టపడుతున్నా అభివృద్ధి వచ్చేప్పటికి ఏదో విధంగా కొంత ఇబ్బంది పెట్టడానికి లేదా అప్పటిదాకా బాగున్నా ఉన్నట్టుండి ఏమైనా సరే అనారోగ్య సమస్యలు రావడానికి ఈ రకంగా కొంతవరకు ప్రభావం చూపించడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే తనకి 27వ ఏట వరకు కూడా ఈ శనిమాదత అనేది ఉండటం అనేది దానివల్ల మనకి అభివృద్ధి అనేది ఈ రకంగా కొంత ఇబ్బంది పెడుతూ ఉండటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో 27వ ఏట అంటే ఇంచుమించుగా 2034. సో 2034 నుంచి మాత్రం చాలా అద్భుతమైన అభివృద్ధి రావడం అనేది అయితే ఉంటుంది. అయితే వచ్చే సంవత్సరం జూలై నుంచి ఇంకా ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. కనుక అక్కడి నుంచి ఒక 2 ఏళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ శ్రమ పడటం అనేది అయితే ఉంటుంది. ఈమెకి ఎక్కువగా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు ఏం పేరు అప్పుడప్పుడు మధ్య మధ్యలో చేయిస్తూ ఉంటాం, లేదా తనకి ఏదైనా వెళ్ళాలనిపిస్తే కనుక ఆంజనేయ స్వామి గుడికి శనివారాల పూట వెళ్ళి 19 ప్రదక్షిణాలు చేస్తూ ఉండటం వల్ల తప్పకుండా అభివృద్ధి రావటం అనేది అయితే ఉంటుంది. చాలా మంచి అభివృద్ధి మాత్రం మరి 27వ ఏట రావాలి. సో ఈ అమ్మాయికి ఏదైనా ఉంగరం పెట్టాలి అనుకుంటే కనుక జాతిపచ్చ పెట్టాలి. హలో, హలో చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. పాప గురించి చెప్పండి. రైట్, మీ పాప పేరేంటండి? దీప్తి. దీప్తినా కీర్తిన అండి? దీప్తి. దీప్తి, ఓకే. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? 13/11/2005. సమయం? ఉదయం 5:21 పుట్టింది గురువారు. నెల్లూరులో పుట్టింది. పాప చదువు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. రైట్. ఇది పాప ఎటువైపు పంపి ఏ లైన్లో ఉంది ఇప్పుడు? డాక్టర్ సీట్ కోసం ట్రై చేస్తుంది స్వామి. మా మొన్న మిస్ అయింది, మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంటుంది. ఉందా లేదా అమ్మాయికి ఆ యోగం అనే దానికి. రైట్. అంటే అమ్మాయి పెట్టే ఎఫర్ట్లో అంత ఇబ్బంది లేదు, కానీ ఇక్కడ వచ్చిన ఇబ్బందుల్లో కూడా తనకి ఇంచుమించుగా ఏదైతే పెద్ద చదువు ఉందో ఆ 15వ ఏట నుంచి ఇంచుమించుగా మనకి 7 ఏళ్ళు ఇది. సో కేతుమార్దత అనేది ఉంది, అది మామూలుగా అయితే 2028 దాకా. అందుకనే పాపం తను కొద్ది కొద్ది దాంట్లో కూడా తప్పుటూ ఉండటం అనేది, అంటే ఆ సీటు పొందలేకపోవటం అనేది, తను కష్టపడిన దానికి కరెక్ట్గా అభివృద్ధి రాకపోవటం అనేది ఈ రకంగా ఉంది. బట్ తీసుకున్న లైన్ అయితే కనుక ఖచ్చితంగా మంచి లైన్లో ఉంది. ఎందుకంటే తనకి శుక్రమాదశ తర్వాత రవిదశ ఈ రెండు కూడా అద్భుతమయంగా మనకి ఈ వైద్య రంగానికి చాలా ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది. కనుక ఇక్కడ ఉన్నంతలో మనకి ఈ ఇబ్బందులు తగ్గించడానికి, ఎందుకంటే 2028 మనం ఇంకా మరి ఈ చదువులోనే ఉంటాము, ఈ చదువులో ఎలాగైనా సరే సీటు కొట్టాలి కాబట్టి ఎక్కువగా మరి వినాయకుడికి సంబంధించిన పూజలు క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి. తర్వాత ఏదైనా సరే ఇలా పెద్ద పరీక్షలు రాసే ముందు ఒక 4 వారాల ముందుగానే మీరు వినాయకుడికి ఈ పేరున ఏదైనా సరే అర్చన చేయిస్తే తప్పకుండా ఈసారి అయితే తప్పకుండా మనకి ఆ సీటు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఉన్నందులో మనకి సంవత్సరం అంతా చాలా బాగుంది. 2024 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ దాకా చాలా బాగుంది. కనుక ఈ టైంలో ఏదైనా సరే కొంతవరకు అమ్మాయి ఉత్తీర్ణురాలు అవ్వడానికి అయితే అవకాశం అయితే ఎక్కువ ఉంది. కనుక కొద్దిగా ఇబ్బంది అయినా సరే వైద్యాన్నే కొనసాగించమనండి, తప్పకుండా అది చాలా మంచిదే అవుతుంది తనకి. ఇంకా ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక డైమండ్ పెట్టండి, తప్పకుండా మంచి జరుగుతుంది. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మా అమ్మాయి పుట్టినరోజు 21/3/2022. ఒక్క నిమిషం, మీ అమ్మాయి పేరేంటండి? హలో, మీ అమ్మాయి పేరు? వసంతలక్ష్మి అండి. ఇప్పుడు అమ్మాయి ఏది చెప్పండి? అమ్మాయి ప్రస్తుతం అయితే జాబ్ చేస్తుంది. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? 21/3/2022. 2022 సార్. రైట్. సమయం ఎప్పుడు? ఉదయం రాత్రి 9:30. కానీ అయితే ఈ అమ్మాయికి ఇంకొద్ది నెలలు బాగుండలేదు, అంటే సుమారుగా మరీ ఎక్కువ ఏం లేదు, ఒక 3 నెలలు. 2025 ఫిబ్రవరి. సో 2025 ఫిబ్రవరి నుంచి తప్పకుండా చాలా మంచి రోజులు అమ్మాయికి రావటం అనేది, అక్కడి నుంచి తను కష్టపడిన దానికి కరెక్ట్గా అభివృద్ధి రావటం అనేది. ఇప్పటిదాకా ఏదైనా సరే ఒక పని చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అది టెన్షన్తో అవుతూ ఉండటం,
తను ఎంత తెలివైంది అయినప్పటికీ కూడా ఆ రకంగా అభివృద్ధి రాలేకపోవడం అనేది అయితే మీకు కనిపిస్తుంది. కనుక వచ్చే సంవత్సరం ఏదైతే మరి ఫిబ్రవరి నుంచి మీకు తప్పకుండా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కనుక పెళ్లి చేయాలి అనుకున్నప్పటికీ కూడా వచ్చే సంవత్సరం నుంచి అయితే కనుక మీరు ఆ ప్రయత్నాలు అయితే మొదలెట్టచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ వివాహ విషయంలో కొంతవరకు సంబంధాలు దగ్గరదాకా వచ్చి కొంత కుదరని నేపథ్యం అయితే కనిపిస్తుంది. మీరు అమ్మాయికి ఏదైనా సరే గట్టిగా ప్రయత్నం పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు అవకాశం ఉంటే 7 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి ఈమె పేరును అభిషేకం చేయించండి. ఇక తర్వాత అభివృద్ధి అయితే మాత్రం ఖచ్చితంగా ముందు ముందు అయితే చాలా బాగుంది. ఈ అమ్మాయికి మీరు ఏదైనా సరే ఉంగరం పెట్టాలి అనుకుంటే కనుక జాతి పచ్చ పెట్టండి, తప్పకుండా అభివృద్ధి ఉంటుంది. హలో, మా పాప గురించి అండి. రైట్, మీ పాప పేరేంటండి? చరిష్మా అండి. చరిష్మా, ఓకే, చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డిసెంబర్ 17, 1999. రైట్, సమయం ఎప్పుడు? సమయం అండి ఫ్రైడే ఈవినింగ్ 6:55. 6:55, రైట్. మీ చెప్పినట్టు రైట్ చెప్పండి చెప్పండి. మీ చెప్పినట్టు శుక్రవారమే వచ్చింది, చెప్పండి అంటున్నాను. అదే పాప బాగా ఇప్పుడు మ్యాచెస్ చూస్తున్నామండి, ఒకటి ఓకే అయింది, బట్ అసలు పాప బాగా మొండితనంగా ఉంటుందండి, ఏది కూడా వినట్లేదు మాట. జాబ్ చేస్తుంది కానీ బాగా మొండితనంగా అలా ఉంటుంది. అసలు ఆమె ఎందుకు అలా మదర్ మీద బాగా కోపంతో అలా ఉండిపోతుందండి? రైట్. అయితే ఇక్కడ 2 రకాల కారణాలు ఉన్నాయి. అంటే ఒకటి ఏంటంటే అమ్మాయికి ఈ వివాహ స్థానంలో, అంటే ఇక దాన్ని కుటుంబ స్థానం అంటాం, ఈ కుటుంబ స్థానంలో రాహు అనే గ్రహం ఉండటం అనేది ఒకటి. తర్వాత అసలు బేసిక్గా అమ్మాయి ఎప్పుడు కూడా ఒక తిక్క అలాగా ఉంటుంది, ఉన్నట్టుండి ఎంత మంచిగా ఉంటుందో ఉన్నట్టుండి ఆటోమేటిక్గా ఒక తిక్కలాగా బిహేవ్ చేయడం అనేది కూడా అమ్మాయికి ఎంతో కొంత ఉంది. అది ఇప్పుడు ఉన్న పీరియడ్ బట్టి, ఇప్పుడు శుక్రుడు చంద్రుడు అనే పీరియడ్ నడుస్తుంది, చంద్రుడు ఈ మానసిక స్థితికి కారకుడు అవుతూ ఉండటం వల్ల కూడా మనకి కొంత ఈ రకమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ రాహు వల్ల కూడా ఒకసారి ఉన్నట్టు ఒకసారి లేకపోవటం, ఈ మాట ఆడే తీరులో కూడా ఒక్కోసారి అవతల వాళ్ళకి అది రంజింపజేసేలాగా ఒక్కోసారి మాట్లాడలేకపోవటం, ఈ రకమైన పరిస్థితులు కూడా అధికంగానే కనిపించడం అనేది అయితే ఉంటుంది. ఏదైనప్పటికీ ఈ దోషం పోవడానికి అయితే కనుక మీరు అవకాశం ఉంటే ఈమె పేరున ఇంట్లోనే బయటికి అక్కడికి వెళ్ళక్కర్లేదు. సో మంగళవారాల పూట దుర్గాదేవికి కొద్దిగా నిమ్మకాయ నీళ్ళు కానీ ఓపికంటే మనకి మినపగారెలు కానీ గారెలు చేయగలిగితే గారెలు, లేదు అవేమి కుదరకపోతే కనీసంలో కనీసం ఉత్తి నిమ్మకాయ నీళ్ళు. ఈమెలో మంచి ప్రవర్తన రావాలి అని కోరుకుంటూ అలా మీరు 5 లేదా 9 మంగళవారాలు ఆచరించినట్టయితే తప్పకుండా ఆమెలో మంచి నడవడిక రావటం అనేది అయితే ఉంటుంది. మున్ముందు అయితే అభివృద్ధి అయితే కూడా ఖచ్చితంగా బాగుంది. ఇక ఉంగరం మీరు ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక ఆమెకి శ్వేత పుష్యరాగం పెట్టండి, మంచి జరుగుతుంది. హలో, హలో, హలో చెప్పండి. నా పేరు సుబ్రహ్మణ్యం స్వామి. రైట్, మీదేనండి? నేనేనండి. రైట్, వివాహం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చింది. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/9/1997. 79/90/97. 99/97. రైట్, సమయం ఎప్పుడండి? ఉదయం ఉదయం ఉదయం. పెళ్లి గురించి అడిగారు యాక్చువల్గా మీరు. పెళ్ళికి ఇంకా కొద్దిగా టైం పడుతుంది. సో ఎంత టైం పడుతుంది అంటే కనుక వచ్చే సంవత్సరం ఏప్రిల్ దాకా కూడా ఇంకా కనబడలేదు. సంబంధాలు అప్పటిదాకా కూడా దగ్గరదాకా వచ్చి కుదరని పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మెయిన్ మీ జాతకానికి ఏంటంటే వివాహకారకుడు ఎవరైతే ఉంటాడో ఆయన కొద్దిగా వక్రించడమే కాకుండా కొద్దిగా నీచంలో ఉండటం వల్ల కూడా ఇలా సంబంధాలు దగ్గరదగ్గర వచ్చి కుదరలేకపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నంతలో తొందరగా జరగటానికంటే మామూలుగా అయితే మనకి పీరియడ్ని బట్టి చూస్తే
వచ్చే సంవత్సరం ఏప్రిల్ అని చెప్పాను. బట్ ఇంకా కొద్దిగా ఏదైనా సరే ఎర్లీగా జరగడానికి వాటికి ఉన్నంతలో ఏం చేయాలంటే కనుక అవకాశం ఉంటే మీకు దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే ఒక 3 గురువారాలు రావి చెట్టు మొదల్లో కొద్దిగా పసుపు నీళ్లు పోసి ఈ వివాహానికి ఏదైనా సరే ఆటంకాలు ఉంటే తొలగాలి అని మనసులో అనుకుని అలా 3 గురువారాలు ఆచరించండి. అలాగే అప్పుడప్పుడు ఏదైనా వెళ్ళగలిగితే దత్తాత్రేయుడి గుడికి వెళ్ళండి, తప్పకుండా మంచి జరుగుతుంది. ఇంకా ఉంగరం ఏదైనా మీరు పెట్టాలి అనుకుంటే కనుక డైమండ్ పెట్టుకోండి, తప్పకుండా మంచి జరుగుతుంది. హలో 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 చెప్పండి అమ్మా. సునీత అండి, మీదేనా డేట్ జాతకం? నాదే అండి. రైట్. డేట్ ఆఫ్ బర్త్ 26 May 1996. టైమ్? సోమవారం రాత్రి 9:30. 26 మీరు చెప్పింది? అవునండి, 26 మే. మే 1996. అవునండి. ఆదివారం అయింది ఆ రోజు, సోమవారం అవ్వలేదు. ఓకే ఓకే. టైం ఎప్పుడు అన్నారు? 9:30. పెళ్లి గురించి అడిగారు అప్పుడు? జాబ్ కోసం అండి. రైట్. ప్రస్తుతం ఎట్లా ఉంది అండి? అంటే ప్రస్తుతం అయితే మీరు ఏదైనా మీకు బయటకు వెళ్ళాలి అనుకునే కాన్సెప్ట్ ఉంటే, అంటే విదేశాలకి వాటికి వెళ్ళాలి అనుకుంటే కనుక అక్కడ బాగానే ఉంటుంది వెళ్తే. అయితే ఇక్కడ మీ వరకు ఇక్కడే ఒకవేళ ఉంటే కనుక కొద్దిగా 2026 వరకు కూడా ఏమైనా సరే మనం కష్టపడుతున్నా దానికి తగినంత ఇది ఫలితం రాలేకపోవటం, మనం కూడా అక్కడ పెద్ద టెన్షన్ లేకపోయినా టెన్షన్ పడేలాగా లేదా వాళ్ళు అవతల కొంతమంది వ్యక్తులు మన టెన్షన్ పెట్టేలాగా కూడా ఉండటం అనేది అయితే ఉంటుంది. సో 2026 జనవరి నుంచి మాత్రం చాలా అద్భుతమైన అభివృద్ధి అనేది ఉంటుంది. బట్ ఈ 2026లో మీరు ఏదైనా విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం సాధ్యమవుతుంది. కనుక ఏదైనా సరే అప్పుడప్పుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉంటే మంచిది. చదవగలిగితే కనుక వెంకటేశ్వర స్వామి వజ్రకవచం అని ఉంటుంది, అది చేస్తే కనుక మీకు అటు అన్నిటికీ కూడా మంచిది, అటు ఉద్యోగానికి, పెళ్ళికి, తర్వాత ఉండే సంతానానికి అన్నిటికీ కూడా మంచిది. కనుక ఏదైనా అవకాశం ఉంటే వెంకటేశ్వర స్వామి వజ్రకవచం అనేది నిత్యం చదువుకుంటూ ఉండండి. ఇక ఈ ఉంగరం లాంటిది ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక మీరు కనక పుష్పరాగం పెట్టండి, తప్పకుండా మంచి జరుగుతుంది. హలో హలో నమస్కారం గురువు గారు. నమస్తే అండి. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలండి. రైట్. మీ అమ్మాయి పేరేంటండి? మా అమ్మాయి పేరు హర్షిత అండి. 2028. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2007 28 సాయంత్రం 6:30. 21 22 28 28వ తేదీ 7వ నెల 2000 సంవత్సరము. రైట్. సమయం ఎప్పుడండి? సమయము 6:30 గురువు గారు. ఉదయమా సాయంకాలమా? సాయంకాలం గురువు గారు. రైట్. అయితే పాపకి పెళ్ళి చేద్దాం అనుకుంటున్నారా? పెళ్ళి కాదు గురువు గారు, అమ్మాయి ఉద్యోగంలో స్థిరపడలేకపోతుంది గురువు గారు. స్థిరమైన ఉద్యోగం ఎప్పుడు వస్తుంది గురువు గారు అమ్మాయికి? అమ్మాయి జీవితంలో అన్ని ఒడిదుడుకులే గురువు గారు. 2023 నుంచి గురువు గారు, 21 నుంచి అన్ని ఒడిదుడుకులుగానే ఉన్నాయి గురువు గారు. అమ్మాయికి సరిత ఎదగలేకపోతుంది, బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. రైట్. ఒక చిన్న కంపెనీలో చేస్తుంది గురువు గారు. అమ్మాయికి మంచి కంపెనీలో స్థిరపడి మంచి జాబ్ ఎప్పుడు వస్తుంది గురువు గారు? అయితే మరి మామూలుగా నిజం చెప్పాలి అంటే కనుక ఇంకా 2026 మే దాకా కూడా అలానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో 2026 మే తర్వాత నుంచి మాత్రం చాలా నిలకడైన అభివృద్ధి, మీరు అనుకున్న ప్రగతి అంతా కూడా రావటం అనేది అయితే ఉంది. కానీ బట్ ఇంకా 2026 దాకా కూడా కష్టం ఎక్కువ ఉంది, ఫలితం తక్కువ ఉంది. చిన్నప్పటి నుంచి కూడా మీరు చెప్పినట్టు ఏంటంటే అలా శ్రమతోనే ముందుకు రావటం, టెన్షన్తోనే ముందుకు రావటం అనేది అయితే ఉంది. కానీ బట్ తన కష్టపడుతున్న దానికి సరైన ఫలితం అయితే కనిపించటం లేదు. ఈ రకమైన మనకి ఇబ్బందులు అధిగమించడానికి అవకాశం ఉంటే కనుక మీరు
కొద్దిగా 9 శుక్రవారాలు ఇంట్లోనే ఆమె పేరున లక్ష్మీదేవికి అన్నపరవాన నివేదన చేసి అమ్మాయికి వృత్తి ఉద్యోగాలు అభివృద్ధి బాగుండాలి అని చెప్పి ఆ రకంగా మీరు చేసినట్టయితే సాధ్యమైనంత తొందరలోనే మంచి జరగటం, అలాగే ఏదైనా ఒక చిన్న వెండి ఆవు బొమ్మ అనేది ఆమె పర్సులో కానీ తను తీసుకెళ్లే బ్యాగ్లో కానీ పెట్టుకుంటే కనుక చాలా తొందరగానే అభివృద్ధిలోకి రావడం అనేది అయితే ఉంటుంది. ఇంకా ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక ఇంద్రనీలం పెట్టండి, మంచి జరుగుతుంది. హలో హలో చెప్పండి అండి. స్వామి, నా పేరు కిషోర్ స్వామి. ఓకే అండి, మీదేనండి జాతకం? నాదే స్వామి. రైట్, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. 37/11/75 స్వామి. 37/11/75 రైట్, బుధవారం. సమయం ఎప్పుడండి? ఉదయం కరెక్ట్ టైం తెలియదు కానీ బుధవారం 9:10 లోపల, అంటే 9:30 లోపల కరెక్ట్ టైం అయితే ఉదయం. అవును సార్, ఉదయం. రైట్. సమస్యలు కొంచెం కష్టపడుతున్నాం కానీ. అవునండి, అంటే ఇంకా కొద్ది సంవత్సరాలు ఇలాగే ఉంది. యాక్చువల్గా మీది నక్షత్రం వచ్చేప్పటికి రేవతి నక్షత్రం ఏం నడిచింది అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ మనకి బాగా మంచి దశ ఎటు కాకుండా మనకి 2003 అయిపోయింది. సో ఎక్కడైతే మనం అభివృద్ధిలోకి రావాలో అక్కడి నుంచి నిలకడైన దశలు రావట్లేదు. అటు రవిదశ, చంద్రదశ, ప్రస్తుతం అయితే కుజదశ. సో ఇవన్నీ అవ్వడానికి మీకు ఇంచుమించుగా 2026 జనవరి పడుతుంది. సో 2026 జనవరి దాకా కూడా ఇలా కష్టపడేది ఎక్కువ ఉంటుంది, ఫలితం వచ్చేది తక్కువ ఉంటుంది. సో 2026 జనవరి నుంచి మాత్రం చాలా మంచి అభివృద్ధి, ఆకస్మిక ధనయోగం ఇలాంటివన్నీ కూడా పట్టడం అనేది అయితే ఉంటుంది. సో 2026 వరకు కూడా మీరు ఇలా నిశ్చింతగా ఉండడానికి అయితే ఉండదు. ఏదో రకమైన సమస్యలు అయితే వస్తూ పోతూ ఉంటాయి, బట్ డబ్బు మాత్రం ఏదో విధంగా అవసరానికి లాస్ట్ మినిట్లో మాత్రం అందుతూ ఉంటుంది. సో మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రస్తుతం చేసుకోండి, బట్ జన్మంతా కొలవాల్సిన దేవుడైతే కనుక వెంకటేశ్వర స్వామి. ప్రస్తుతం మాత్రం మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. ఇక ఉంగరం మీరు ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక జాతిపచ్చ పెట్టండి, తప్పకుండా మంచి జరుగుతుంది. హలో హలో చెప్పండి అమ్మా. నా పేరు అనిత అండి. మీదేనండి డేట్ ఆఫ్ బర్త్? నాదే అండి, 23/8. ఒక్క నిమిషం చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/8/81 అండి. 23/8/81 సాయంత్రం 7:00. ఓకే, జన్మించాము. రైట్. అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుందండి, నా పేరు మీదే ఉంది. రైట్. అది అంటే ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అది కొంచెం చూసి చెప్తారా అండి? మీ పేరు చివరి దగ్గరికి వస్తుంది కానీ ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు. అవునండి, అంటే మనకి ప్రస్తుతం ఒక గత 2 ఏళ్ళుగా మీకు ఇది పీరియడ్ అనేది కొద్దిగా మంచిగా లేదు. యాక్చువల్గా చెప్పాలంటే 2023 జనవరి నుంచి అంత మంచి పీరియడ్లో అయితే లేరు. దానివల్ల కూడా కొద్దిగా ఒక టెన్షన్ వదిలితే ఇంకో టెన్షన్ వస్తూ ఉండటం, సో మానసికంగా గజిబిజిగా ఉండటం, ఈ రకమైన పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో 2025 జూన్ దాకా కూడా ఇంకా అలా దేకే పరిస్థితి అయితే అధికంగా కనిపిస్తుంది. సో 2025 జూన్ నుంచి మీకు అన్ని విధాలు చూడ ఇటు ఇల్లనే కాదు ఇంటి పరిస్థితుల్లో కూడా మంచి మార్పులు రావటం అనేది అయితే ఉంది. 2025 వరకు మాత్రం ఇంకా ఇలా అగమ్య గోచరంగానే ఉంటుంది వచ్చే సంవత్సరం జూన్ వరకు. కనుక అప్పటిదాకా ఉన్న మనకి ఇబ్బందుల్ని అధిగమించడానికి అవకాశం ఉంటే కనుక బయట అమ్మవారికి ఎక్కడైనా సరే ఒక 4 మంగళవారాలు కుంకుమ పూజ చేయించి ఇంటి ప్రయత్నాలు ముందుకెళ్లాలని చెప్పి కోరుకోండి. అలాగే ఇంట్లో కూడా లక్ష్మీదేవికి మధ్య మధ్యలో కొద్దిగా అన్నపరవాన నివేదన చేసి ఇంటి ప్రయత్నాలు తొందరగా అవ్వాలని కోరుకోండి. బట్ ఆ రకంగా చేస్తే ఇంకొద్దిగా ముందవడానికి అయితే ఉంటుంది కానీ, బట్ ఎక్కువగా ఉన్న పీరియడ్ అయితే కనుక వచ్చే సంవత్సరం జూన్ దాకా కూడా ఇంకా ఇబ్బందులు అయితే ఉన్నాయండి. సో మీరు ఏదైనా ఉంగరం పెట్టాలి అనుకుంటే కనుక ఇంద్రనీలం పెట్టండి, తప్పకుండా మంచి జరుగుతుంది. చూశారుగా, ఇది ఈరోజు మరి గ్రహఫలం కార్యక్రమం. ఇలాగే మరి ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకి సమాధానాలని రేపటి మళ్ళీ ఇదే సమయంలో ఇదే కార్యక్రమంలో మీరు తెలుసుకోవచ్చు. అంతవరకు సెలవు.